Hi, hello, namaste. Welcome to ET Entertainment Unlimited. Bollywood stars Ranbir Kapoor, Alia Bhatt lu itivale vivaha bandhamto okataina vishayam telisinde. 2022 April 14na vivaha bandhamto veeriddaru okatayyaru. Ranbir illu Bandraloni vastulo kutumba sabhyulu atyanta sannihitula samakshamlo veeriddari pelli angaranga vaibhavanga jarigindi. Prastham Alia pregnant kuda. ఇదంతా బాగానే ఉంది కానీ తాజాగా ఆలియా తన భర్త కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అదేంటి ఆలియా భర్త కనిపించకపోవడం ఏంటి అనుకుంటున్నారా? ఆ వివరాలేంటో తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆలియా తాజాగా తన భర్తతో బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా తన తర్వాతి సినిమాల షూటింగ్లో పాల్గొంటోంది ఆలియా. అయితే ఆమె తాజాగా తన భర్త కనబడ్డం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకు అసలు విషయం ఏంటంటే ఆలియా భట్ ప్రధాన పాత్రలో వస్తున్న మరో కామెడీ డ్రామా చిత్రం డార్లింగ్స్. ఈ సినిమాని జస్మిత్ కేరిన్ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఇక తాజాగా చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. నా పేరు హంసా షేక్, నేను బద్రునీసా భర్తని అని విజయవర్మ చెప్పే సంభాషణతో ప్రారంభమైంది ట్రైలర్. భార్యను ఎంతగానో ప్రేమించే హంసా ఆమెకు దూరంగా వెళ్ళిపోవడం, తన భర్త కనిపించడం లేదంటూ ఆలియా పోలీసులకు ఫిర్యాదు చేయడం తదితర సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది ట్రైలర్. ఈ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి ప్రవేశించడంతో వీరి కాపురంలో కలతలు వచ్చాయని కొన్ని సన్నివేశాలని బట్టి తెలుస్తోంది. మరి రోషన్ ఆలియాకు ఎలా పరిచయం అయ్యాడు, ఆలియా కాపురం ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెటింట వైరల్గా మారింది. మరి మీరు ఈ ట్రైలర్ని చూసారా? చూస్తే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి.